నమస్తే నేను ప్రియ, వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. ఖమ్మం ఖానాపురం రాజీవ్ నగర్ గుట్ట స్వయంభూ శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి 9వ వార్షికోత్సవం ఫిబ్రవరి 10న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు దేవాలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. దేవాలయ పరిసరాలను పరిశుభ్రం చేసి జాతరకు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు సంబంధిత ప్రచార పత్రాలను దేవాలయం ప్రాంగణంలో నిర్వాహకులు ఆవిష్కరించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం అన్నప్రసాద వితరణ ఉంటుందని వివరించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని వారు కోరారు. దేవాలయంలో దేవాలయం పూజారి సురేంద్ర, స్థానిక కార్పొరేటర్ దండా జ్యోతిరెడ్డి, దేవాలయం కార్యవర్గ అధ్యక్షులు అయితనబోయిన దేవేందర్, ప్రధాన కార్యదర్శి పిట్టల పుల్లయ్య, కోశాధికారి వారా నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు శిల్ప, రాంబాబు, బంటు, రాజేష్, మాజీ అధ్యక్షులు వారా సూర్యం, సభ్యులు అయితనబోయిన వెంకటేశ్వర్లు, రాజుబోయిన లక్ష్మయ్య, బంటు, నరేష్, చింతల వెంకటేశ్వర్లు, తోట వెంకన్న, తోట పిచ్చయ్య, సంగం చంద్రయ్య, పొలబోయిన నాగేశ్వరరావు, చిలకూరి వెంకటేశ్వర్లు వారా కొండలరావు, రాజుబోయిన ఉమా మహేష్, లింగనబోయిన ఉపేందర్, చింతల అంజయ్య, అయితనబోయిన విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇదే ఆహ్వానం. ఖమ్మం నగరంలో ఉన్నటువంటి స్వయంభూ శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి యొక్క వార్షికోత్సవం ఖానాపురంలో రాజీవ్ నగర్ గుట్ట, ఖానాపురం శివారులో రాజీవ్ నగర్ గుట్ట సాగర కాలువ పక్కన వెలిసినటువంటి శ్రీ స్వయంభూ శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి యొక్క 9వ వార్షికోత్సవ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇదే భక్తులందరికీ కూడా ఆహ్వానం. చక్కగా ఈ అమ్మవారి యొక్క 9వ వార్షికోత్సవానికి అందరూ కూడా చక్కగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయపురం చేయవలసిందిగా మనవి. జై బోలో పెద్దమ్మ తల్లికి, జై బోలో పెద్దమ్మ తల్లికి. రాజీవ్ గుట్ట వద్ద మరియు ఎన్ఎస్పి కెనాల్ ప్రక్కన గత 9 సంవత్సరాల క్రితం వీరందరూ స్వయంభూ శ్రీ అమ్మవారి పెద్దమ్మ తల్లి అమ్మవారి దేవాలయాన్ని ప్రతిష్ఠించుకొని ఒక కమిటీగా ఏర్పడి ప్రస్తుతం పాలకవర్గంలో అయితనబోయిన దేవేంద్ర గారు అధ్యక్షులుగాను, మిగతా వారందరూ పాలక మండలిగా ఉండి దేవాలయ అభివృద్ధి ప్రహరీ కోసం చాలా కష్టపడుతున్నారు. ఈ ప్రహరీ గోడ నిమిత్తం ఆలయం చాలా ఇబ్బందిగా ఉంది. ప్రహరీ గోడ కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ ప్రహరీ గోడ నిమిత్తం అందరూ కూడా భక్తులు, ఖమ్మం నగరంలో ఉన్న భక్తులందరూ కూడా ధన రూపంలో, వస్తు రూపంలో సహాయ సహకారాలు అందించాలని, మరియు 9వ వార్షికోత్సవం రేపు అందరికీ ఖమ్మం నగర ప్రజలందరికీ కూడా ఇదే ఆహ్వానంగా పిలుస్తున్నాము. రేపు అమ్మవారి ఉత్సవాలతో పాటు మహా అన్నప్రసాద వితరణ కలదు. అందరూ కూడా భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని మనవి. జై పెద్దమ్మ తల్లికి, జై పెద్దమ్మ తల్లికి, జై బోలో అమ్మ మాధవకి, జై బోలో అమ్మ మాధవకి, జై బోలో పెద్దమ్మ తల్లికి. అమ్మవారి దేవాలయంలో, పెద్దమ్మ తల్లి దేవాలయంలో 9వ వార్షికోత్సవం జరుగుతుంది. అందరు భక్తులందరూ కూడా అదే సంకల్పించి ఈ అన్నదాన ప్రసారం స్వీకరించగా కలుగుతున్నాం. జై పెద్దమ్మ తల్లి. యూపీహెచ్ కాలనీ 4వ డివిజన్ రాజీవ్ నగర్ గుట్టపై స్వయంభూ శ్రీ పెద్దమ్మ తల్లి ఎలిసి ఉన్నారు. ఈ యొక్క అమ్మవారికి ఆలయ నిర్మాణం జరిగింది. ఈ ఆలయ నిర్మాణం పూర్తి చేసుకొని 9 సంవత్సరాలు అవుతుంది. ఈ 9వ వార్షికోత్సవం రేపు, అనగా ఇది 10/2/2024 శనివారం నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఇక్కడ అన్నప్రసాదం కూడా రేపు పెట్టడం జరుగుతుంది. కావున అన్నదానం చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ పెద్ద ఎత్తున రేపు జరగబోయేటటువంటి అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని. ఆలయ నిర్మాణానికి ఫస్ట్ నుండి మాకు ముందుగా నడుస్తూ ఈ ఆలయ నిర్మాణం నుండి ఇప్పటి వరకు మా కార్పొరేటర్ గారు దండా జ్యోతిరెడ్డి గారు మాకు అండదండలుగా ఉండి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్నారు.
కావున జ్యోతిరెడ్డి గారు ఎప్పుడు మాకు అండగా ఉండి ఈ నాలుగో డివిజన్ కార్పొరేటర్ గారు దండ జ్యోతిరెడ్డి గారు నడుస్తున్నారు, వారు ఎప్పుడు అండదండలు మాకు ఉండాలని అమ్మవారు మా అందరినీ కలిపి ఎప్పటికీ ఉండాలని కోరుకుంటారు. జై పెద్దమ్మ తల్లికే, జై పెద్దమ్మ తల్లికే, జై పెద్దమ్మ తల్లికే. ముందుగా పుల్లయ్య గారు స్వయంశ్రీ పెద్దమ్మ తల్లికే, స్వయంశ్రీ పెద్దమ్మ తల్లికే, స్వయంశ్రీ పెద్దమ్మ తల్లికే, స్వయంశ్రీ పెద్దమ్మ తల్లికే. జయ బోల పెద్దమ్మ తల్లికే, జయ బోల అమ్మ మాతాకే, జయ బోల పెద్దమ్మ తల్లికే, జయ బోల అమ్మ మాతాకే, జయ బోల పెద్దమ్మ తల్లికే, జయ బోల అమ్మ తల్లికే, జయ బోల పెద్దమ్మ తల్లికే, జయ బోల పెద్దమ్మ, జయ బోల పెద్దమ్మ తల్లికే, జయ బోల పెద్దమ్మ తల్లికే, జయ బోల పెద్దమ్మ తల్లికే, జయ బోల పెద్దమ్మ తల్లికే, జై బోల పెద్దమ్మ తల్లికే, బోల పెద్దమ్మ తల్లికే, జై బోల పెద్దమ్మ తల్లికే, జై బోల పెద్దమ్మ తల్లికే.